హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీరు పొందుతారు. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి అలాగే గ్రూప్ డీకి ఎగ్జామ్కి సంబంధించి ఈ రోజు నుంచి మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కషన్ అనేది ఉంటుంది వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇందులో భాగంగా ఈరోజు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇందులో మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ముందుగా చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి సంబంధించి కింది వాటిలో వర్తించనిది ఏది అని చెప్పేసి అడిగాడు. ఇది 1885 డిసెంబర్ 28 ఏర్పడింది. ఇది బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఆవిర్భవించింది. దాదాభాయ్ నవరోజీ దీని మొదటి అధ్యక్షుడు. ఏవో హ్యూమ్ దీని స్థాపనకు చొరవ చూపించాడు. సో ఈ నాలుగు ఆప్షన్స్లో దాదాభాయ్ నవరోజీ దీని మొదటి అధ్యక్షుడు అనేది రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మిగిలినటువంటి మూడు ఆన్సర్స్ కరెక్టే. సో ఏవో హ్యూమ్ దీనికి ఇనీషియేషన్ అనేది తీసుకున్నాడు అనమాట. సో ఐఎన్సి ఏర్పడడానికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో దాదాభాయ్ నవరోజీ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ కనుక చూసుకుంటే ఏవో హ్యూమ్కు రాజకీయ గురువు ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నవరోజీ, మహాదేవ గోవింద రానడే, ఫిరోజ్ షా మెహతా. సో ఏవో హ్యూమ్కి రాజకీయ గురువుగా దాదాభాయ్ నవరోజీ ఉండడం జరిగింది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో క్వశ్చన్ కనుక చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంగ్లేయుడు ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంగ్లేయుడు జార్జ్ యూలే. ఓకే, సో ఇదే ప్రశ్న ఇంకో విధంగా అడుగుతాడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. అది బద్రుద్దీన్ ట్యాబ్జీ. ఓకే, సో ఆంగ్లేయుడు అయితేనేమో జార్జ్ యూలే, అదే ముస్లిం అయితేనేమో బద్రుద్దీన్ ట్యాబ్జీ. ఓకే, ఇంకో ప్రశ్న చూస్తే గాంధీజీ వ్యతిరేకించినప్పటికీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సంవత్సరం ఏది? 1937, 1938, 1939, 1940. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 1940లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవడం జరిగింది. ఓకే, గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది అని అన్నది ఎవరు? ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ మాట అనడం జరిగింది. గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది అని చెప్పేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అనడం జరిగింది. సూరత్లో చీలిపోయినటువంటి అతివాదులు మితవాదులు ఏ సమావేశంలో ఏకమయ్యారు? ఇది 6th క్వశ్చన్ ఇది. సో పూనా సమావేశం, కలకత్తా సమావేశం, లక్నో సమావేశం, బొంబాయి సమావేశం. సూరత్లో చీలిపోయినటువంటి అతివాదులు మితవాదులు సో ఏ సమావేశంలో ఏకమయ్యారు అని చెప్పేసి అడిగాడు. సో ఇది లక్నో ప్యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో లక్నో సమావేశంలో వాళ్ళు మళ్ళీ కలవడం జరిగింది. ఓకే, 1907లో సూరత్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో 1907లో జరిగినటువంటి సూరత్ సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో దీనికి దాదాభాయ్ నవరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ గోవింద రానడే అని చెప్పేసి ఇచ్చాడు. యాక్చువల్గా 1907లో జరిగినటువంటి సూరత్ సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నది అప్పుడు రాజ్బిహారీ ఘోష్ అనమాట. సో రాజ్బిహారీ బోస్ ఇస్ ద రైట్ ఆన్సర్, కానీ ఇక్కడ ఆప్షన్స్లో రాంగ్ ఇచ్చాడు. సో రాజ్బిహారీ బోస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకో ప్రశ్న, 8th క్వశ్చన్ కనుక చూసుకుంటే కాంగ్రెస్ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తేదీ ఏది? 1930 జనవరి 26, 1930 ఆగస్టు 15, 1929 జనవరి 26, 1929 ఆగస్టు 15. ఓకే, కాంగ్రెస్ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తేదీ ఆప్షన్ ఏ 1930 జనవరి 26ని ఆ రోజుగా జరుపుకోవాలని చెప్పేసి భావించారు. 9th క్వశ్చన్ కనుక చూసుకుంటే రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేన్ని ఎంచుకున్నారు అప్పుడు? నెమలి, హంస, పావురం, ఐరావతం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఐరావతం. ఐరావతం అంటే తెల్ల ఏనుగు అని అర్థం. ఓకే, సో రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఐరావతాన్ని, తెల్ల ఏనుగుని ఎంచుకోవడం జరిగింది. 10th ప్రశ్న కనుక చూసుకుంటే బొంబాయి రాజుగా పిలువబడ్డవారు ఎవరు? దాదాభాయ్ నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, మోతీలాల్ నెహ్రూ, చిత్రంజన్ దాస్. సో ఫిరోజ్ షా మెహతాని బొంబాయి రాజుగా పిలువబడడం జరిగిందనమాట. 11th ప్రశ్న కనుక చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైన మొదటి ముస్లిం ఎవరు?
ఓకే. సో ఇందాక మనం ఆంగ్లేయుడు గురించి చదువుకున్నాం, ఇప్పుడు ముస్లిం గురించి వచ్చింది. నేను ఇందాక చెప్పాను, సో బద్రుద్దీన్ త్యాబ్జీ మొదటి ముస్లింగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవడం జరిగింది అప్పుడు. ఓకే, సో బద్రుద్దీన్ త్యాబ్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న చూస్తే, భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక చరిత్రకారుడు ఎవరు? ఓకే, సో భారత జాతీయ కాంగ్రెస్కి అధికారిక చరిత్రకారుడిగా పట్టాభి సీతారామయ్యని ఎంచుకోవడం జరిగింది. ఓకే, సో 13వ ప్రశ్న కనుక చూసుకుంటే, 1919 సంవత్సరంలో ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఓకే, లియాఖత్ అలీ, మహమ్మద్ అలీ జిన్నా, అగాఖాన్, ఎంకే గాంధీ. 1919 సంవత్సరంలో ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎంకే గాంధీ. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న కనుక చూసుకుంటే, ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన రోజు ఏది? ఓకే, సో 14వ ప్రశ్న, ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన రోజు ఏది? అంటే డైరెక్ట్ యాక్షన్ డే అంటారు ఇంగ్లీష్లో. సో అది 1946 ఆగస్టు 16ని డైరెక్ట్ యాక్షన్ డేగా, అంటే ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన రోజు అనమాట అది. సో 1946 ఆగస్టు 16 చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత, సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు కాల్చి చంపిన నాయకుడు ఎవరు? ఓకే, సో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857లో జరిగింది. సో ఆ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు కాల్చి చంపినటువంటి నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ మంగళ పాండే, ఆప్షన్ బి కున్వర్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయ్, నానా సాహెబ్. ఓకే, సో ఆప్షన్ ఏ మంగళ పాండే ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు కాల్చి చంపిన నాయకుడు మంగళ పాండే. 16వ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1885 సంవత్సరంలో ఏర్పడింది. సో అది ఏర్పడినప్పుడు భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో లార్డ్ రిప్పన్, లార్డ్ బెంటింగ్, లార్డ్ కర్జన్, లార్డ్ డఫరిన్. సో ఆప్షన్ డి లార్డ్ డఫరిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో 17 వచ్చేసి, 1934లో గాంధీజీ క్రియాశీల రాజకీయాల నుంచి కాంగ్రెస్ సభ్యత్వం నుంచి వైదొలగడానికి గల కారణం ఏమిటి? సో అతని మాట వినకుండా 1935 చట్టం ప్రకారం కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనడం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి అతని శాసనోల్లంఘన ఉద్యమం విఫలం కావడం, ఆప్షన్ సి అప్పటి భారత రాజకీయ వాతావరణం ఎలాంటి ఉద్యమాలకు అనుగుణంగా లేకపోవడం, ఆప్షన్ డి హరిజన సంక్షేమానికి నిర్మాణాత్మక కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం కావడం కోసం. సో 1934లో గాంధీజీ క్రియాశీల రాజకీయాల నుంచి కాంగ్రెస్ సభ్యత్వం నుంచి వైదొలగడానికి కారణం ఆప్షన్ డి హరిజన సంక్షేమానికి నిర్మాణాత్మక కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం కావడం కోసం ఆయన వైదొలగడం జరిగింది. ఓకే, సో 18వ ప్రశ్న కనుక చూస్తే, జనగణమన గీతాన్ని మొదటిసారిగా ఎక్కడ ఆలపించారు? సో జనగణమన గీతాన్ని 1911 కలకత్తా సమావేశంలో, కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించడం జరిగింది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో చాలా క్వశ్చన్స్, చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో జనగణమన గీతాన్ని ఆలపించడం జరిగింది. 19వ ప్రశ్న కనుక చూస్తే, న్యూ ఇండియా, కామన్ వీల్ అనే పత్రికలను నడిపింది ఎవరు? తిలక్, గోఖలే, లాలా లజపతిరాయ్, అనిబిసెంట్. న్యూ ఇండియా, కామన్ వీల్ అనే పత్రికలని అనిబిసెంట్ నడపడం జరిగింది. ఓకే, ఆవిడ ఆధ్వర్యంలో ఆ పత్రికలు నిర్వహించారు. తర్వాత 20వ ప్రశ్న కనుక చూస్తే, దక్షిణాఫ్రికాలో గాంధీజీ కార్యకలాపాల కాలం ఏది? ఆప్షన్ ఏ 1883 నుంచి 1904, ఆప్షన్ బి 1893 నుంచి 1914, ఆప్షన్ సి 1899 నుంచి 1909, ఆప్షన్ డి 1909 నుంచి 1919. ఓకే, సో 20వ బిట్కి ఆన్సరు, దక్షిణాఫ్రికాలో గాంధీజీ కార్యకలాపాల కాలం 1893 నుంచి 1914 వరకు. ఓకే, తర్వాత 21వ క్వశ్చన్ చూద్దాము. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్ లేని యంత్రం అని వర్ణించింది ఎవరు? ఓకే, 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్ లేని యంత్రం అని అన్నది ఎవరు? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, తేజ్ బహదూర్ సఫ్రు, బద్రుద్దీన్ త్యాబ్జీ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క
మాట అనడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్ లేని యంత్రం అని చెప్పేసి వర్ణించడం జరిగింది. సో ఇంకో ప్రశ్న కనుక చూస్తే, మహాత్మా గాంధీ చారిత్రాత్మక డూ ఆర్ డై నినాదం ఏ సందర్భంలోనిది? ఇది అందరికీ తెలిసిన ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న. ఏ 1920 సహాయ నిరాకరణ ఉద్యమంలో, బి 1928 సైమన్ వ్యతిరేక ఉద్యమంలో, సి 1930 ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో, డి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది. డూ ఆర్ డై అనే నినాదం క్విట్ ఇండియా ఉద్యమంలో తీసుకున్నటువంటి నినాదం అండి, 1942. ఇంకో ప్రశ్న కనుక చూస్తే, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొన్నారు అని చెప్పేసి అడిగాడు. సో ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ యొక్క నిబంధన అని చెప్పేసి అడగడం జరిగింది, ఏ యొక్క ఆర్టికల్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో అది 51A. ఓకే, 51A. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, 50, 50A, 51, 51A. 51A ఇస్ ద రైట్ ఆన్సర్. 24 వచ్చేసి, హరిజనుల దేవాలయ ప్రవేశ దినంగా పాటించినటువంటి రోజు ఏది? 1933 జనవరి 8 హరిజనులు దేవాలయ ప్రవేశ దినంగా పాటించినటువంటి రోజు అది, 1933 జనవరి 8. ఓకే, సో 25 ప్రశ్న కనుక చూస్తే, భారతదేశం నేర్చుకోవలసిన ఏకైక పాఠం ఏమిటంటే ఎలా చావాలో అని, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే అని, తాను చావడానికి ముందు రాసుకున్నటువంటి యోధుడు ఎవరు? ప్రశ్న ఇంకోసారి చదువుతాను. భారతదేశం నేర్చుకోవలసిన ఏకైక పాఠం ఏమిటంటే ఎలా చావాలో అని, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే అని, తాను చావడానికి ముందు రాసుకున్న యోధుడు ఎవరు? ఆప్షన్ సి ఎంకే థింగ్రా. ఎంకే థింగ్రా అనే ఆయన ఈ యొక్క మాట అనేది అనడం జరిగింది. ఓకే, సో భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఏమిటంటే ఎలా చావాలో అని, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. 26 క్వశ్చను, క్విట్ ఇండియా తీర్మానాన్ని జూలై 14, 1942 ఏ సమావేశంలో తీసుకున్నారు అని చెప్పేసి అడిగాడు. సో ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. సో క్విట్ ఇండియా తీర్మానాన్ని 1942 ముంబై సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ నిర్ణయాన్ని, ఈ తీర్మానాన్ని ముంబై సమావేశంలో తీసుకోవడం జరిగింది. 27 ప్రశ్న, సర్ స్టఫర్డ్ క్రిప్స్ రాయబారం వారి ప్రతిపాదన ఏ సంవత్సరంలో వచ్చింది? క్రిప్స్ మిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, సో క్రిప్స్ మిషన్ వచ్చేసి 1942 జరిగింది. ఆగస్ట్ ఆఫర్ వచ్చేసి 1940 జరిగింది. ఓకే, సర్ స్టఫర్డ్ క్రిప్స్ రాయబారం వారి ప్రతిపాదన ఏ సంవత్సరంలో వచ్చిందండి? 1942. 28వ ప్రశ్న చూద్దాము. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1950 జనవరి 26, 1940 నవంబర్ 26, 1947 ఆగస్టు 15, 1946 సెప్టెంబర్ 2. 1946 సెప్టెంబర్ 2 జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆ పర్టికులర్ సంవత్సరంలో 1946 సెప్టెంబర్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, తర్వాత 29వ ప్రశ్న కనుక చూసుకుంటే, కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కరెక్టే. ఓకే, సో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859 ఆ కోడ్ అనేది, ఆ చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది, అది కరెక్ట్. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 1860 ఈ యొక్క సెక్షన్ని, ఈ యొక్క కోడ్ని తీసుకురావడం జరిగింది, ఆ చట్టాన్ని, అది కరెక్టే, ఆ ఇయర్ అండ్ ఆ కోడ్. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1861 తీసుకురావడం జరిగింది. సో ఈ మూడు ఆప్షన్స్ కరెక్టే కాబట్టి అన్నీ సరైనవే అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో 30వ ప్రశ్న కనుక చూసుకుంటే, లార్డ్ లిన్లిత్గో చేసినటువంటి ప్రకటనకు మరో పేరు ఏంటి? ఓకే, లార్డ్ లిన్లిత్గో చేసినటువంటి ప్రకటనకి మరో పేరు ఏంటి? ఓకే, సో లార్డ్ లిన్లిత్గో చేసినటువంటి ప్రకటనని ఇంకో పేరుతో పిలుస్తారు, ఇది ఆగస్ట్ ఆఫర్ అంటారు ఇంగ్లీష్లో, అదే తెలుగులో అయితే ఆగస్టు ప్రతిపాదన అని అంటారు. సో ఆగస్టు ప్రతిపాదన 1940. ఓకే, సో ఆగస్ట్ ఆఫర్ 1940. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 31 చూసుకుంటే, 1946 ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముస్లిం లీగ్కు చెందిన లియాఖత్ అలీ ఖాన్ నిర్వహించినటువంటి శాఖ ఏది? 1946 సెప్టెంబర్ 2 జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా, సో ఆ ప్రభుత్వంలో లియాఖత్ అలీ ఖాన్ ఏ శాఖను నిర్వహించడం జరిగింది అని చెప్పేసి అడిగాడు. సో ఆప్షన్ ఏ హోమ్, ఆప్షన్ బి విదేశీ వ్యవహారాలు, ఆప్షన్ సి రక్షణ, ఆప్షన్ డి ఆర్థిక శాఖ.
సో ఆర్థిక శాఖని లియాఖత్ అలీ ఖాన్ తీసుకోవడం జరిగింది, నిర్వహించడం జరిగింది. ఓకే, తర్వాత 32 గవర్నర్ జనరల్గా వ్యవహరించినటువంటి భారతీయుడు ఎవరు? ఓకే, ఇది అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ బిట్. సో సి రాజగోపాల్చారి గవర్నర్ జనరల్గా వ్యవహరించినటువంటి భారతీయుడిగా చెప్పుకుంటారు. ఓకే, సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి సి రాజగోపాల్చారి. ఓకే, సో ఈ 32 ప్రశ్నల ద్వారా మీకు ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ద్వారా మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే ఎవ్రీడే మన ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి, జీకేకి సంబంధించి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, అలాగే మిగిలినటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు అందరూ చూడండి. సో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్స్ కింద కామెంట్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ఇంకా వేటి మీద వీడియోస్ కావాలో చెప్పండి, నేను చేస్తాను మీకోసం, మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.